వెల్కమ్ బ్యాక్ టు బిఎల్ఎట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఈ పేరు వినగానే అంతర్జాతీయ విమానాశ్రయం అనే కాక దొంగ బంగారం రవాణాకు అడ్డా అనే సంగతి గుర్తుకొస్తుంది. ఇంటి దొంగల పుణ్యమాని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంత అప్రదం పూట కట్టుకుంటోంది. ఎయిర్పోర్ట్ కేర్ ఆఫ్ అడ్రస్గా గోల్డ్ స్మగ్లింగ్ ఎలా జరుగుతోంది అనేది ఇన్నాళ్ళు ఎవరికీ అంతుపట్టలేదు. విదేశాల నుంచే వచ్చే దొంగ బంగారం స్మగ్లింగ్లో కీలక పాత్ర పోషిస్తున్న వారిపై ఎంతగా నిఘా పెట్టినా ఫలితం కనిపించడం లేదు. ఎక్కడెక్కడి నుంచో దొంగ బంగారం హైదరాబాద్ తరలి వస్తోంది. ముఖ్యంగా దుబాయ్ నుంచి పెద్ద మొత్తంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చి పడుతోంది. ఇదంతా ఎక్కడి నుంచి వస్తోంది, ఎవరు పంపిస్తున్నారు, రిసీవర్స్ ఎవరు అన్న ప్రశ్నలకు అధికారులకు జవాబు దొరకట్లేదు. కొందరిపై నిఘా పెట్టినా ప్రయోజనం కనిపించటం లేదు. ఎయిర్పోర్ట్ నుంచి బంగారం స్మగ్లింగ్ కొనసాగుతూనే ఉంది. తాజాగా దుబాయ్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న ప్రయాణికుడు టేబుల్ ఫ్యాన్ ని వెంట తెచ్చుకున్నాడు. ఎయిర్పోర్ట్ లో అధికారులు తనిఖీలు చేసినప్పుడు వాళ్లకు ఎలాంటి అనుమానం రాలేదు. అయితే ఫ్యాన్ బరువు అంచనాకి మించి ఉండటం, అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో సందేహం బలపడింది. టేబుల్ ఫ్యాన్ ని పరిశీలించి చూశారు అధికారులు. దీంతో అసలు బండారం బయటపడింది. 3 కేజీల బరువున్న బంగారు బిస్కెట్లను ఫ్యాన్ లో దాచి అధికారులను బురిడీ కొట్టించాలని ప్రయత్నించాడు స్మగ్లర్. బంగారంతో పట్టుబడ్డ వ్యక్తి పాతబస్తీవాసిగా గుర్తించారు అధికారులు. ఇతన్ని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. బంగారం ఎక్కడి నుంచి వచ్చింది, తీసుకెళ్లి ఎవరికి ఇస్తున్నారు అనే విషయాలపై కూపి లాగుతున్నారు. ఇతను కక్కే విషయాలతో గోల్డ్ మాఫియా గుట్టు రట్టయ్యే అవకాశముంది. పన్ను చెల్లించని బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చి అప్రంగా ఎంజాయ్ చేస్తున్న బడాబాబుల బాగోతం వెలుగులోకి రానుంది. దుబాయ్ కేంద్రంగా జరుగుతున్న గోల్డ్ మాఫియా ఆగడాలకు చెక్ పెట్టేందుకు మరో అవకాశం అధికారులకు దొరికింది.